భూమికిని ఆకాశమునకును సృష్టికర్త అయిన సర్వశక్తివంతుడైన దేవాది దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం అనగా 2021 మార్చి నెల 15వ తారీఖు సోమవారమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కృత నిబంధన గ్రంథము మార్కు సువార్త 1:1. మార్కు 1:1. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. మళ్ళా చదువుతున్నానండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. దేవునికి స్తోత్రం. దేవుడి దినాన్న మరి ముఖ్యంగా మనము ఇల్లెంట్ డేస్ని గూర్చినటువంటి వర్తమానాలు, 40 దినములు అలాగే 6 ఆదివారమును గూర్చినటువంటి వర్తమానములను తెలుసుకుంటున్నాం కదా. ఇవి కేవలం మనకు దేవుని వాక్యమునందు అభివృద్ధిని, దేవునికి ప్రార్థించటయందు అభివృద్ధిని కలుగు చేయుటకు మాత్రమే, మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుని మనల్ని మనం సరి చేసుకుంటకు మాత్రమే. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగముల నుండి, ఆ వచనములో నుండి మనం చాలా ముఖ్య అంశమును తెలుసుకుని ఉంటున్నాం. లెంట్ డేస్ అనగానే యేసుక్రీస్తు మన కొరకు పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకునే రోజులు అని మనం వాటి కోసం సంవత్సరం అంతా కూడా కనిపెట్టుకొని దీనిని ధ్యానపూర్వకంగా కొంతమంది, ఆచారబద్ధంగా కొంతమంది ఇక్కడి నుంచి వారు చేయవలసిన పనులను కొన్ని ప్రారంభించడం, కొంతమంది కొన్ని విడిచిపెట్టుకోవాల్సినవి కొంతమంది చేస్తూ ఉన్నారు. మంచిది. రోమీయులకు రాస్తూ అపొస్తలుడు పౌలు ఒక మాట అంటాడు, రోమా సంఘానికి రాస్తూ అంటాడు, ఎవరి మనస్సును వాడు రూఢిపరుచుకొనవలెను అంటాడు. అక్కడ నాకు అర్థం కాల ఎందుకు ఈ మాట రాశాడు అని అంటే, ఇప్పుడు మనం ఏదైనా చేయడానికి మన మనస్సును మనం ఏం చేసుకుంటాం, దృఢపరుచుకుంటాం. మన మనస్సుకు మనం నచ్చ చెప్పుకుంటాం, లేకపోతే మన మనస్సు ఏది చెప్తే దాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. ఈ వాక్య భాగానికి దానికి సంబంధం ఏంటి అంటే ఉంది. దేవుని కుమారుడైన అంటే ఇక్కడ మనకి 4 విషయాలు కనబడుతుంది. 1, దేవుని కుమారుడు. 2, యేసుక్రీస్తు. 3, సువార్త. 4, ప్రారంభం. ఈ దినమే నీవు సువార్తను వినుటయందును, చదువుటయందును, ధ్యానించటయందును ప్రారంభించే దినం. అలాగే యేసుక్రీస్తు అనగా రక్షకుడు, అభిషిక్తుడు అని ఒప్పుకున్న దినం, లేక ఆయన దేవుని కుమారుడు అని ఒప్పుకొనవలసినటువంటి దినం. ఈ దినమే ప్రారంభం కావచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు సువార్త ప్రారంభ దినము ప్రారంభించారు ఆ రోజు నుంచి అని ఇక్కడ చక్కగా మార్కు రాస్తూ తన సువార్తలో 1 వచనాన్నే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని రాస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఆయన యేసుక్రీస్తుని, నువ్వు అసలు దేవుని కుమారుడుగా నువ్వు ఒప్పుకున్నావా అనేటువంటి ప్రశ్న, అలాగే యేసుక్రీస్తు అనగా రక్షకుడని, నిన్ను ఆయన మాత్రమే రక్షించగలడని నువ్వు నమ్ముచున్నావా అనేటువంటి 2. 3, సువార్త అనగా శుభవార్త అని దీన్ని మనం చెప్పుకోవచ్చు. శుభవార్త అంటే ఏంటి? మనకి గుడ్ న్యూస్ అంటే ఏంటంటే లాటరీ తగిలిందనో, లేకపోతే మనకి ఏదైనా పోటీలో మనం విన్ అయ్యామనో, మన జీతం పెరిగి ఇంక్రిమెంట్ వచ్చిందనో, లేకపోతే జాబ్ వచ్చిందనో, వివాహం అయిందనో, పుట్టినరోజులు పార్టీలు జరిగినాయి, ఇవి కాదు గుడ్ న్యూస్. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు రక్షణనిచ్చాడు అనేది శుభవార్త. నశించిపోవలసినటువంటి నీవు నేను దేవుని యొక్క వాక్యమునకు విధేయులమై ఆయనతో మనం మాట్లాడుతూ సహవాసం చేస్తూ మన క్రియలను, మాటలను, ప్రవర్తనను సరిదిద్దుకుంటూ ఆయన రాకడ కొరకు కనిపెట్టుచూ సిద్ధపడుచు ఉండడమే సువార్త.
ఈ సువార్తను ఎంతమంది అంగీకరిస్తూ ఉన్నారో, అంగీకరించినటువంటి సువార్తను ఎంతమంది అనేకులకు పరిచయం చేస్తూ ఉన్నారో, అదే నీ రక్షణ జీవితానికి ప్రారంభం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినాన మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ దినం నుంచి మనం యేసుక్రీస్తును గూర్చినటువంటి వర్తమానాలు తెలుసుకుందాం. ఇక్కడ ఈ దినం అసలు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకోవడం అన్నమాట. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని మనం ఒప్పుకొనవలసినటువంటి వారంగా ఉన్నాం. అలా ఒప్పుకోవాలంటే చాలామంది ఏదైనా ఒప్పుకోవాలంటే ఏమంటారంటే రుజువులు కావాలి అంటారు. అందుకే మన పరిశుద్ధ గ్రంథం అనే గొప్ప రుజువు మన చేతిలో ఉంది కదా. అందుకని పరిశుద్ధ గ్రంథంలోని మాటలను బట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకొనడానికి మనం ఆ భాగాలను చదువుకుందాం. మనం చూసినట్లయితే, గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచనాలు, అవి క్రొత్త నిబంధన నెరవేర్పులను మనం చాలా మటుకు ధ్యానించాం. ఇంకా ఈస్టర్ అయిపోయిన తర్వాత దినం నుంచి కూడా వాటిని మనం కొనసాగించుదాం. సరే, ఈ దినము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, అది పాత నిబంధన గ్రంథంలో కూడా మనకు వ్రాయబడింది. దీని గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, అయినా ఆ వచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తనకారుడు రాస్తూ కీర్తనల గ్రంథము 2:7 2:7 కట్టడను నేను వివరించదును, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చును, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచనం ఇది. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఆయన కొన్ని సంవత్సరాల తరువాత ఈ భూమి మీదకి మనుష్య కుమారుడిగా పుడతాడనక ముందే దావీదు గారికి దర్శనం ద్వారా, ఆ యొక్క ప్రవచన పూర్వకమైనటువంటి మాట ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించినట్లయితే మొదటిగా ప్రభుని యేసుక్రీస్తును నువ్వు ఎలాగూ చూస్తున్నావు, ఎలా చూడాలి అంటే మొట్టమొదటిగానే దేవుని కుమారుడని చూడాలి. అందుకే ప్రభుని యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకొని ఆ యొక్క యొర్దాను నది నుంచి ఒడ్డుకు వస్తున్నటువంటి సందర్భంలో ఆకాశము తెరవబడడం, దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకి దిగివచ్చి ఈ మాట పలుకుతుంది. మనకందరికీ తెలుసు కదా, మత్తయి 3:17 ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో అనేక మారుడైన దేవుని కుమారుడని అనేక మంది ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం 4 సువార్తల్లో కూడా. కానీ తండ్రి తనను దేవుని కుమారుడిగా ఒప్పుకోవడం ఇది ఒకటి రెండు సార్లు వ్రాయబడి ఉంటుంది. ఈసారి ఇంకొకసారి కూడా ఆయన ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన చెప్పినట్లు మీరు చేయుడి అనేటువంటి సందర్భం ఒకసారి. కాబట్టి దేవుని కుమారుడిని నువ్వు యేసుక్రీస్తును ఒప్పుకుంటున్నావా ముందు, అది మనం చేయవలసినటువంటి విషయం. ఇంకా చెప్పాలంటే సాతాను ఒప్పుకుందండోయ్, ఎందుకంటే సాతానుకు తెలుసు ఆయన దేవుని కుమారుడని, ఆయన ఈ లోకానికి వస్తే అందరినీ రక్షిస్తాడని తెలుసు దానికి. అందుకే యేసుక్రీస్తు ఆ 40 దినాలు ఉపవాసం ఉన్నారు కదా, అప్పుడు ఆయన శోధించడానికి వచ్చేటప్పుడు మొట్టమొదటి మాట ఏం మాట్లాడుతుందో మనకు తెలుసు కదా. మత్తయి 4:3 అంటాడు ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనిను. దానికి తెలుసు ఆయన దేవుని కుమారుడని, ఆయన నోటితో చెప్తే రాళ్ళు రొట్టెలుగా మారుతాయని కూడా దానికి తెలుసు. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే యేసుక్రీస్తు తన కొరకు అద్భుతాలు చేసుకోవడానికి రాలేదు, అందరి రక్షణ నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే గొప్ప అద్భుతం. అందుకే అది అద్భుతకరుడు అనేటువంటి నామకరణం కూడా ఉంది అని దానికి తెలీదు. దానికి తెలిసిందల్లా ఏంటంటే యేసుక్రీస్తును ఏదో విధంగా ఈ లోకానుసారమైన కార్యము క్రియ చేయించాలని అది చూసింది అక్కడ. కాబట్టి అది ఒప్పుకుంది దేవుని కుమారుడని. మనం ఒప్పుకుంటున్నామా లేదా? ఇంకా చూస్తున్నట్లయితే శిష్యులు కూడా అనేక మార్లు ఆయన్ని కూడా సేవ ఆరంభంలో లేక సేవ పరిచర్యల్లో వెళ్తూ ఉన్నప్పుడు, కలిసి వెళ్తూ ఉన్నప్పుడు వారు కూడా ఒకసారి మరి ఆ గాలి తుఫాను వస్తున్నటువంటి సందర్భంలో ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి 14:33 అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి, నువ్వు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి అని. అంటే ఆయన శిష్యులు, ఆయనతో సాంగత్యం చేస్తున్నారు వారు, సహవాసం చేస్తున్నటువంటి వారు, పరిచర్యలో పాలు పొందుతున్నటువంటి వారు కూడా దేవుని కుమారుడు యేసుక్రీస్తుని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూసినట్లయితే మరి
ఆయన చేసినటువంటి సేవను, ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్యను చూస్తున్న అనేక మంది ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యోహాను భక్తుడు కూడా ఒక విషయాన్ని రాస్తాడు. యోహాను సువార్త 1:34 ఈ యొక్క విషయాన్ని రాస్తూ ఉంటాడు. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిస్తూ ఉన్నానంటాడు. ఆయన నిజముగా దేవుని కుమారుడని ఆయన తెలుసుకున్నట సాక్ష్యమిస్తూ ఉన్నాడంట. యేసుక్రీస్తు దేవుని కుమారుడని తెలుసుకున్నటువంటి నీవు సాక్ష్యమిస్తూ ఉన్నావా? ఆ యేసుక్రీస్తు ద్వారా నేను రక్షణ పొందాననేటువంటి నీ సాక్ష్యం ఎంతమందికి నువ్వు చెప్పి ఉంటావు? ఎంతమందిలో చెప్పి ఉంటావు? నీ క్రియలే నీకు సాక్ష్యమిస్తాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా మొదట నీవు ఒప్పుకొనవలసినటువంటి వాడవగా ఉన్నావు. దేవుడి లోకాన్ని ప్రేమించి తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపించారని, ఆయన ద్వారా మాత్రమే మనం రక్షణ పొందగలమని, ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే మనం నిత్యజీవం పొందగలమని తెలుసుకోవడమే యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని తెలుసుకోవడం. కాబట్టి ఈ దినమే నీకు ప్రారంభం యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని ఒప్పుకోవడానికి. కాబట్టి దేవుని యొక్క వాక్యంను వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడ, అనేక మార్లు మనం ఒప్పుకున్న విధానమును బట్టి మరి ఆ దేవుని యొక్క వాక్యము చేత మనము ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. మనం చేసే ప్రార్థనలోనూ మనం చెప్పే మాటల్లోనూ ఈ మాట కంపల్సరిగా ఉండాలి. ఎందుకంటే ముందు ఆయన దేవుని కుమారుడని ఒప్పుకుందాం. ఇక దేవుని కుమారుడని ఒప్పుకోలేదనుకో వాక్యం ఏం సెలవిస్తామని తెలుసా? యోహాను పత్రిక రాస్తూ 1:11 ఈ మాట అంటున్నాడు, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని నామముందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారమని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచ్చున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలండి మనం, ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు దేవుని కుమారుడని అంగీకరిస్తున్నావా? నువ్వు జీవము కలిగిన వాడవు, నిత్య జీవం కలిగిన వాడు, పరలోకరాజ్య వారసుడు అవుతావు, రక్షణ పొందుకుంటావు, మారు మనసు పొందుకుంటావు, పాపక్షమాపణ పొందుకుంటావు. దేవుని కుమారుడని ఒప్పుకొనకుండా, దేవుని కుమారుడిని అంగీకరించకుండా ఉంటే నీవు నాశనమునకు వెళ్తావు, నరకానికి వెళ్తావు. అసలు నేను తప్పించు వాడు ఎవడు కూడా లేడు అనే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. రక్షణ పొందిన వారికి, రక్షణ పొందినటువంటి వారికి కూడా ఆయన ముందు దేవుని కుమారుడు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి శుభవార్త, సువార్త ప్రారంభ దినము, లేక ఈ దినమే మనం ప్రారంభించుదాం, అనేకులకు ఈ విషయాన్ని తెలియచేద్దాం, అనేకులకు పరిచయం చేద్దాం. అంతవరకు దేవుడు తన కృపలో మనలందరినీ భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తుతియు ఘనత మహిమ పొందనర్హుడమైనటువంటి మా ప్రభువ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును నాయన, మేము అనేక దినముల నుండి ప్రభువ మీ వాక్యమును వింటూ చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పటికీ మొట్టమొదటిగా మేము నేర్చుకునవలసింది, తెలుసుకునవలసింది మీరు దేవుని కుమారుడని. ఆ తెలుసుకునేటువంటి విషయాన్ని సువార్త రూపంలో, శుభవార్త రూపంలో అనేకులకు మేము తెలియచేయటం మాకు నేర్పించండి. ఈ దినమే మేము ఈ సువార్తను, లేక ఈ యొక్క పరిచర్యను పాలు పొందుటలో ప్రారంభ దినముగా మేము ఎంచుకొని, ఈ దినము నుంచి కూడా మీరు మాకు ఏమై ఉన్నారు, మమ్మల్ని ఎందుకు రక్షించడానికి లోకానికి వచ్చారు, ఎందుకు మీరు రక్షణ కార్యం చేశారో, మీ ప్రాణాన్ని త్యాగము చేసి మీ రక్తాన్ని చిందించి పరిశుద్ధ రక్తంలో మా పాపమును కడిగారు మేము తెలుసుకుని అనేకులకు తెలియచేయడానికి మీ కృపా సహాయం దయచేసి తద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, అతి త్వరలో భూమి మీదకి మరలా రానైన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.